అయితే సీఎం సీఎం మీరు బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలా వద్దా మీరు బీసీ ముఖ్యమంత్రికి సిరిసిల్లోళ్ళు ఓటేయనా లేదా ఇప్పుడు నన్ను ఎంపీ ఓటేసి గెలిపిస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేస్తా ప్రధానమంత్రి చేస్తే నరేంద్ర మోడీ గారు రేషరు 370 ఆర్టికల్ బిల్లో ఓటేసినా అయోధ్య రామమందిర విషయంలో ఓటేసినా సీఏలలో ఓటేసినా త్రిపుల తలాక్ విషయంలో ఓటేసినా అంట్లో ఓటేసినా కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ ముఖ్యమంత్రి చేస్తాడు బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి సందర్భంలో మీరు అక్కని గెలిపిస్తే అక్కచ్చి ఓటేస్తుంది ఓటేయాలా లేదా ఇలా అన్నారు కేసీఆర్ సార్ రేవంత్ రెడ్డి ఇద్దరు తిట్టుకుంటారు ఓడుకోళ్ళు కేసీఆర్ సార్ ఎవడంటే 50 లక్షలు ఇచ్చి అడ్డంగా దొరికిన దొంగ వచ్చి నాకు పోటీ చేస్తాడని కేసీఆర్ సార్ అన్నాడట ఇప్పుడు రేవంత్ ఏమంటాడు ఉన్న రాజ్యసభ సభ్యులు ఎంపీలను ఎమ్మెల్యేలను అంగట్లో సంతలో సర్వే అది జంతువులను పశువులను కొన్నట్టు కొంటే ఆయన ఉడగాడని ఈయన అంటున్నాడు ఇద్దరు తిట్టుకుంటారు లేదా ఈయన చంపుతున్నాడు ఆయన అంటున్నాడు ఆయన చంపడండి ఈయన అంటున్నాడు ఇద్దరు అవినీతి పనులే కాదా మరి ఇద్దరు అవినీతి పనులు అంటే భారతీయ జనతా పార్టీ ఒక మంచి నిజాయితీ పరమైనటువంటి ఇంతవరకు ఏ ఆరోపణ లేనటువంటి ఒక మంచి బీసీ ముఖ్యమంత్రిని చేయాలన్నా ఇద్దరు ఓలి మీద ఓలు ఆరోపణలు చేసుకుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి అవునా కదా అయినా ఇక్కడైతే బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ మళ్ళా వాస్తవం కాదా ఉప ఎన్నికలు గ్యారంటీ రాజపడుకు కేసీఆర్ గెలుస్తాడు ఇక్కడ షాడో సీఎం ఉన్నాడు కదా ఇక్కడ షాడో సీఎం అవును కదా ఓటు కాదు బాగా తోపు కాదు నా పేరు ఏది కదా నేను కోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొచ్చాను నా మీద పేరు ఏదని చెప్పడానికి ఏ పేరు పెట్టినా ఏ పేరు గ్రేట్ గా ఫీల్ అవుతున్నా మంచి పేరు అందరూ ఇలా కేసీఆర్ చేస్తాడు కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడు కవిత కూట్టుకుంటారా ఆయన బతుకమ్మలాడి అదాడి ఇదాడి తెలంగాణ ఉద్యమం చేస్తే అన్నను ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి ఆయన 10 మంది తెలుసుకుని వ్యక్తులు ఆయన ఆమెను ముఖ్యమంత్రి అంటది ఈ హరీష్ అన్న చేస్తాడు నాకు మా అంటే అగ్గిపెట్టే సరికలకి ఎంత పెట్టుకో గ్యారంటీ పోసుకోండి నేను తెలంగాణ ఉద్యమం చేస్తే నేను ముఖ్యమంత్రి కావద్దా కొడుకు ముఖ్యమంత్రి చేస్తాడు ఆయన 10 లక్షలు ఆయన వ్యక్తారు ఆయన ఇక ఇంకైనా హ్యాపీగా ఉన్నాడు ఆయన చేస్తాడు నేను రోజు మందు రోజు చూడబోస్తా రోజు మందు కొలుతారు ఇది ఆయనకు ఇస్తే నేను ఇంత సేవ చేస్తా మందు పోస్తున్నా సార్ చూడబోతున్నా చూడవద్దంటే ఆగుతున్నా నేను కాలు వద్దుతున్నా అన్ని చేస్తున్నా మరి నాకు ముఖ్యమంత్రి కూడా కొడుకు ముఖ్యమంత్రి ఆయన 10 లక్షలు ఆయన వ్యక్తాడు ఎన్నికలు వస్తారావా ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే ఉత్తుకోవడం ఎప్పుడు నేను మొదటానికి రాష్ట్ర అధ్యక్షుడున్నా నిన్న కాక మొన్నొచ్చాడు నేను టీడీపీ పార్టీలోకి వచ్చాడు ఈయన ముఖ్యమంత్రి అయితే ఊకుంటున్నా అని చెప్పి ఉత్తుకోవడం చేస్తాడు ఆయన 10 లక్షలు ఆయన వ్యక్తాడు ఈ రాజకుమారి చేస్తాడు నేను బీజేపీకి వెళ్ళి ముఖ్యమంత్రి కోసం దీళ్ళకస్తి దానిలోకి పోయి దీళ్ళకస్తి మరి నేను ఊకుంటానా నా ఎంపడి 10 మంది అని చెప్పి ఆయన వేసుకుని ఆయన 10 మంది వ్యక్తాడు ఇది ఇక మళ్ళీ సందర్భ సడమే అని చెప్పి పట్టు విక్రమార్కండి వస్తాడు నేను పాదయాత్ర చేసి ఈడ తిరుగుతీ ఆడ తిరుగుతీ మరి నేను ముఖ్యమంత్రి కావద్దని ఆయన ఎప్పుడు ఆయన వ్యక్తాడు ఇక ముఖ్యమంత్రి ఎవరైతారే ఇవ్వరు గారు మళ్ళా భారతీయ జనతా పార్టీ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే భారతీయ జనతా పార్టీ ఆశామాషి లేదన్నా దుబ్బాక ఎన్నికలప్పుడు హుజరాబాద్ ఎన్నికలప్పుడు హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఒక సెక్షన్ మీడియా కొంతమంది కావాలనే కుహన మేధావులు అందరూ కూడా బీజేపీ తెలంగాణలో లేదు లేదు దుబ్బాకలో ఎట్లా గెలుస్తుంది హుజరాబాద్ లో ఎట్లా గెలుస్తుంది మునుగోడులో ఎట్లా పోటీ ఇస్తుంది హైదరాబాద్ లో ఎట్లా గెలుస్తుంది అని చెప్పి చాలా మంది అన్నారు 2019 కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఒక్క ఎంపీ గెలదు అన్నారు 4 ఎంపీలు అప్పుడు గెలిచాం మళ్ళీ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా యుద్ధం ప్రారంభించాక లేదు దుబ్బాకలో గెలిచినాం హుజరాబాద్ లో గెలిచినాం జిహెచ్ఎంసీలో గెలిచాం అప్పుడు ఇట్టే మాట్లాడారు ఇప్పుడు కూడా ఒక సెక్షన్ మీడియా కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నారు కానీ ప్రజల గుండెల్లో ప్రజల మనసులో నువ్వు వికసించున్నది ఎట్టి పట్టు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కా అధికారం ఇవ్వడానికి ఎందుకేనన్నా కొట్లాడింది మనమే ఈయన చెప్తాడు ట్విట్టర్లు చెప్తున్నాడు ఇక్కడ టీవీలలో నేను సిరిసలు నేనే డెవలప్ చేస్తాను నేనే చేస్తాను పట్టుమని 10 చిరుకులు వస్తే సిరిసల మొత్తం మునిగిపోతాను మునిగిపోతాము కలెక్టర్ మొత్తం మునిగిపోయేది ఆ కొత్త చేరువున దాన్ని అదురుగణిస్తా అని చెప్పి సగం నింపిన ఆయనతో కాలనీ మునిగిపోతున్నాయి అక్కడ కనీసంగా కార్మిక వాడలో పట్టాలి రికార్డ్ చేయడానికి కనీసం డాక్యుమెంట్స్ లేక మనకు అప్పు రాదు ఒక అప్పయ్య లేరు కనీసం దాన్ని లోన్ తీసుకున్న లోన్లు రావు కనీసం ఇంకొకరికి అమ్ముకుందామని అప్పయ్య చెప్తే దానికి కూడా కనీసం ఏం పనికి రాకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి నిన్ననే చెప్పిన వాళ్ళు గంభీరాపేట దగ్గర నర్మల్ దగ్గర ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం మనం పెడితే 350 ఎకరాలు దొరికిపోయారు
ఆయన షాడో సీఎం, ఆయన కింద సామంత రాజులున్నారు. ప్రతి మండలంలో ముగ్గురు సామంత రాజులున్నారు. వాళ్ళు ప్రజలను బెదిరించడం, దోచుకోవడం, కబ్జాలు చేయడం, ఇలా పోలీస్ స్టేషన్కి పోతే పని కాదు. వాళ్ళ దగ్గరకి కమిషన్ ఇస్తేనే వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్తే పని. ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు కట్టి ఉన్నారు. మేము పోలీసులకు వ్యతిరేకం కాదన్నా, మీకు ప్రమోషన్ రాలేదని మేము మొత్తుకుంటున్నాం. మీకు పోస్టింగ్ సరిగిస్తలే మేము మొత్తుకుంటున్నాం. మిమ్మల్ని సరిగా చూసుకుంటున్నారని మేము మొత్తుకుంటున్నాం. కానీ అయినా కూడా మీ పోస్టింగ్ల కోసం, మీ ప్రమోషన్ల కోసం, పైసల కోసం కొంతమంది పోలీసులే, కొంతమంది పోలీస్ అధికారులే ఈ ముఖ్యమంత్రి కొడుకు మాట విని ఇవాళ మా కార్యకర్తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీ పోలీసుకు వ్యతిరేకం కాదు. మీరు ముఖ్యమంత్రి కొడుకు మాట విని ఇవ్వాలన్న కార్యకర్తను బెదిరించే ప్రయత్నం చేస్తే నేను కరీంనగర్ ఎన్నికలు ఇష్టపడి గచ్చి కూర్చుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఈ సిరిసిల్లనది. ఒక సామ్రాజ్యం అయిపోయింది కేటీఆర్ అనే వ్యక్తిది. ఏం బిక్కిందని ఆయన చెప్పరాదు. నేను చెప్పిన నేను ఏమంటుండంటే, ఆయన కంటే నెలకు కోటి రూపాయలు అమెరికా వస్తున్నాడ. నువ్వు చిప్పలు కడిగే వ్యక్తికి కోటి రూపాయలు ఇస్తారా? అని ఎవడన్నా ఇస్తారా? అంటే పాషగా కడుగుతారు వచ్చి, ఇట్లా ఇట్లా కడుగుతారు కావచ్చు, ఆయన చేతులు గౌరవ చేసుకుని కడుగుతారు వచ్చు, రెండు బంగారు పూత ఊచుకొని కడుగుతారు కావచ్చు. ఆయన ఈయన ఏంటంటే అమెరికాలో నెలకు కోటి రూపాయలు వస్తుండే నేను ఇష్టపెట్టుకుని వచ్చినా. అంటే సరే నీ లెక్క నీకే, నెలకు కోటి రూపాయలు మరి 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలే ఎంత సలక 120 కోట్లు. కేసీఆర్ కొడుకు దగ్గర 120 కోట్లు ఉన్నాయి. ఆయన 100కి సిరిసిల్లోనే 10 కోట్లు సంపాదించిన వచ్చి ఇక్కడనే చేసినా లేదా? ఇంకా బతుకమ్మ పేరు చెప్పి బతుకమ్మ చీరలు పెట్టుకొని 10 మంది బడాబాబులకు ఇచ్చి వాళ్ళ బతుకులు బర్బాదు చేశారు. కార్మికులనే ఓనర్ చేస్తున్నారు, కనీసంగా వర్కర్ అనే ఓనర్ చేస్తున్నారు. ఆ వర్క్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేయాలి. మొత్తం మిస్ అమ్ముకున్నారు, అన్ని అమ్ముకొని ఇక చేయని దందలేదు అయినట్టే. అందుకే సెస్ ఎలక్షన్స్ అయినాయన అబ్బా, నిజంగా సిరిసిల్ల పబ్లిక్ హ్యాట్స్ ఆఫ్ అన్న కార్యకర్త కదా, హ్యాట్స్ ఆఫ్ అన్న. చుట్టాలు చుట్టాలు సిరిసిల్ల ఎన్నికల 3 రోజుల 4 రోజుల ముందుగా హే బీజేపీ సిరిసిల్ల అన్నారు. 3 రోజులు తర్వాత వీళ్ళు హైదరాబాద్ నుంచి టక్క 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 గాలి లక్షలు వచ్చి పడ్డాడు. పడి పొట్టు పొట్టు పైసలు ఇచ్చిండు. అయినా ఎవరు గెలిచాం? మనమే గెలిచాం. గెలిచాక ఏం చేయ, అయ్యా ఇట్లా అయ్యా నెంబర్ 1 అయితే అవతల కొడుకు 10 నెంబర్, అయ్యా 1 నెంబర్ కొడుకు 10 నెంబర్, మందికి ఉంటే మా కొడుకు అని చెప్పుకుంటారు. మనకి యారండి గెలిచింది బీజేపీ, వేసుకున్నది వాళ్ళు. ఏమైందంతో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల ప్రజల గుండెల్లో ఉంది, అవునా కాదా? కాబట్టి దయచేసి ఇక్కడ సిరిసిల్లలో ఆలోచించాలి. కేసీఆర్ అహంకారాన్ని మీరు ఎంపీ ఎన్నిక ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నాకు మెజార్టీ ఇచ్చిన, నాకంటే కేవలం 5000 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి నాకు. ఇలా ఇచ్చిరు కాబట్టి కనీసం అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చాడు. ఇలా మీరు పార్లమెంట్ మెంబర్ గా నాకు గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసినో, వరదలు వస్తే ఇక్కడ వచ్చి నేను రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చినా, ఏ కోవిడ్ అప్పుడు నేను వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను మీకు అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీకు అండగా ఉన్నా. మీరు కష్టపడి గెలిపించారు కాబట్టి, ఇంత మెజార్టీ ఇచ్చింది కాబట్టి, మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చి సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు మోసం చేస్తున్నాడు. కేసీఆర్ కొడుకు అహంకారం కండ కవరం తలికాకెక్కింది. ఏ భాష పడితే ఆ భాష మాట్లాడుతున్నాడు. మోడీ గారు ఇష్టమని చెబుతున్నాడు. పేద ప్రజల ఉరుసును ఓసుకుంటున్నాడు. కేసీఆర్ పరిస్థితి అదే, కేసీఆర్ కొడుకు పరిస్థితి అదే, మొత్తం ప్రజలను దోచుకుంటారని చెప్పి, వాళ్ళ సంగతి ఏందో చూడాలని చెప్పి మరి కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత ఇస్తే, ఇవాళ సిరిసిల్లలో మా తమ్ముళ్ళున్నారు, ఇక తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం నేను కొట్లాడినా లేదా నా చెప్పున్నా, కొట్లాడినా లేదా? ఇవాళ నిరుద్యోగ యువత కోసం కొట్లాడితే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే, ఇవాళ వాళ్ళ కోసం కొట్లాడితే, ఇవాళ 10th పేపర్ ఇవ్వడానికి హిందీ పేపర్ లీక్ చేస్తారా ఎవడన్నా? ఏమో వేరే కేసు పెట్టానా భరించుకోని హిందీ పేపర్ లీక్ చేస్తారా ఎవడన్నా? నువ్వు టీఎస్పీఎస్సీ పేపర్ ఎట్లా లీక్ చేసినావే? పేదల బతుకులు నాశనం చేస్తున్నావు. కష్టపడి గడ్డాన్ని మీసాలు పెంచుకొని ఇంటికి భారమై బతకలేని పరిస్థితిలో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో కుటుంబాన్ని భారమై ఇబ్బంది పడుతుంటే, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే అన్న బండి సంజయ్ స్టేట్మెంట్ ఇస్తారని నోటిఫికేషన్ ఇస్తాడన్న. బండి సంజయ్ స్టేట్మెంట్ వస్తేనే నోటిఫికేషన్ ఇస్తాడు, దొంగ నోటిఫికేషన్ ఇస్తాడు. మరి టీఆర్ఎస్ కోటి పోయి స్టే ఆర్డర్ పట్టుకొస్తాడు. ఇలా నోటిఫికేషన్ ఇచ్చాడు, మా ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇస్తే 30 లక్షల మంది బతుకులు బర్బాదు చేశాడు. దానికోసం మొట్లాడితే నేను 10th పేపర్ లీక్ చేస్తానని చెప్పి నా మీద దొంగ కేసు పెట్టింది. ఇవాళ అరెస్ట్ చేసి జైలుకి పంపిన్నాను. అర్ధరాత్రి మా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు. 8 పోలీసులు దింపిడు, 8 జిల్లాలు దింపిడు, రాత్రి అంతా దింపి పొద్దున రిమాండ్ చేసిన. కానీ అయినా భయపడలేదు. తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి, ఫస్ట్ ఆర్డర్ జీతాలు అసలు. ఎస్, ఫస్ట్ ఆర్డర్ జీతాలే వచ్చినట్లయితే, మీకు పెన్షన్లు ఫస్ట్ ఆర్డే వచ్చినట్లయితే,
మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పాడు ఒకసారి. అసలు జీతాలే రావు, ఇలా ఓట్లాడుతుంది ఏ మొక్క పెట్టుకుని ఓట్లాడుతుంది? 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయా? మరి బీఆర్ఎస్ పార్టీ ఓట్లేస్తారు? కాంగ్రెస్ పార్టీ మీకోసం ఓట్లాడిందా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆర్డర్ జీతాలు వస్తున్నాయా? మీకు ప్రమోషన్లు వస్తున్నాయా? మీకు చెట్టుకోని పుట్టుకోటి వచ్చి 3717 అనే దరిద్రం జీవోళ్ళకి మీ బతుకులు నాశనం చేశారు. మీకోసం ఒట్లాడుతున్నాను మీరు ఎవరు చెలివేశారు? నన్ను మన పార్లమెంట్ ఆఫీస్ మీద పోలీసులతో దాడి చేసి కట్టింగ్ మిషన్లతో ఫైల్తో కొట్టి గురగుర గుంజుకుపోయి మా కార్యకర్తల కాళ్ళు చేతులు విరగొట్టి నన్ను 5 రోజుల పాటు జైల్లో పెట్టాను. మరి కాంగ్రెస్ పార్టీ కొట్టానిదా మీకోసం? బీఆర్ఎస్ పార్టీ మీకు అన్యాయం చేసింది. ఇలా ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇయ్యం, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తామని చెప్పి ఉద్యోగ సంఘం నాయకులు విడిచి పెరిచి ఏ ఉద్యోగుడు రోడ్డు మీద కాదు లేదు, మీరు నయాన్నో బ్యానో ఒప్పియాలని చెప్పి ఇవాళ కేటీఆర్ కేసీఆర్ బెదిరిస్తే ఉద్యోగ సంఘం నాయకుడు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వార్నింగ్ ఇచ్చినా. ఇలా 15th వరకు కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ వస్తేనే జీతాలు ఇస్తారప్ప, లేకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అన్న తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ రైతులను ఇబ్బంది పడుతున్నారు, పండించిన పంట మనం కొంటున్నాం, సుధీర్ తాడు పైసలు మనం వేస్తున్నాం, గోనె సంచి పైసలు మనం వేస్తున్నాం, అలా లేబర్ పైసలు మనం వేస్తున్నాం, వడ్లను బియ్య మారిసిన పైసలు మనం ఇచ్చినాం, అక్కడ పనిచేసే క్లర్క్ పైసలు మనం వేస్తున్నాం, ఇవాళ స్టోరేజ్ చేసిన గోడల కిరాయి కూడా మనమే కడుతున్నాం, బ్రోకరేజన్ చేసిన పాస్పోర్ట్ల బ్రోకర్ కేసీఆర్ బ్రోకరేజ్ పైసలు కూడా నరేంద్ర మోడీ ఇస్తుంటే ఇలా పండించిన గింజ నేను కొంటా అంటాడు. కొనుగోలు కేంద్రాలకు నేను పోతే మా మీద రైతులతో రైతుల మీద మా మీద దాడులు చేసినాడు ఈ కేసీఆర్. ఇవాళ ఇంత అంటుడు ఈ పోటీగాడు ఇంత అంటుడు, నువ్వు ముఖ్యమంత్రి కొడుకువే కదా, నువ్వే కాబోయే సీఎం అని చెప్పుకుంటున్నావు కదా, మీ అయ్యని చెప్పాను కాబోయే సీఎం నువ్వు అని చెప్పాను, ఎందుకు చెప్తాడు నీ అయ్యా? ఎందుకు చెప్తున్నాడు? 10 మంది కూడా ఎమ్మెల్యేలు అందరు వీక్తారు, మొత్తం 10 మంది కూడా వెళ్ళారు. ఈయన ముఖం చూసి ఎవరు ప్రచారాన్ని వీస్తారు? ఈయన పైసలు ప్రచారాన్ని పోతారు. ఈయన చూసి ఈయన భాష చూసి ఈయన కండ కవరం తలకాకిన విధానం చూసి ఎవ్వరు కూడా ఈయన ప్రచారం ఇస్తాడు. నేను వేనన్నా ఇంతకుముందు సిరిపూర్ కాగిన అవుతా 1000 మంది అన్నా, నారాయణపేట వేనన్నా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పి మొత్తం ఇలా పొట్టు పొట్టుకి ఇట్టి పొట్టు పొట్టు వస్తున్నా. ఇలా మీ పైసలు ఇచ్చిందా? రుద్రమక పైసలు ఇచ్చిందారా? ఇలా కేసీఆర్ సార్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా పైసలు ఇచ్చి వటుకొస్తే 10,000 మంది 20,000 మంది అంటారు పోగా బాయ్ బాయ్ ఇట్లా స్పీచ్ కూడా వదిలిట్లేరు. కుర్చీలన్నీ ఖాళీ, కుర్చీలన్నీ ఖాళీ. ఇలా నీకు దమ్ముంటే మీ అయ్యని, మీ అయ్యని ముఖ్యమంత్రి కదా, నీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కొడుకువే కదా. మరి ముఖ్యమంత్రి కొడుకు అయితే, నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అయితే సిరిసిల్లలో ఇలా చేనేత కార్మికుల పరిస్థితి ఏంది? ఇలా ఎంత మందికి సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినావు? ఎంత మందికి నౌకర్లు ఇప్పించినావు? ఎంత మందికి పెన్షన్లు ఇప్పించినావు? నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టావో శ్వేతపత్రం విడుదలై కిసిరిసిల్లకు నీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఎన్ని స్టో చెప్పు. ఎంత మందికి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినావు? ఎంత మంది రైతులు ఆదుకున్నావు? ఎంత మంది నిరుద్యోగ యువతలు ఆదుకున్నావు? ఏం ఆడుకుంది? నేను ముఖ్యమంత్రి కొడుకును, నేను ముఖ్యమంత్రి కొడుకు, నీ ముఖ్యమంత్రి కొడుకు అనే పేరు లేకుండా నీ కుక్కలు దిగని దేకరానే, నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అని పక్క పెట్టరా? నిన్న ఎవరు చూడండి, ముఖం కూడా ఎవరు చూడండి. ఇప్పటికీ భాష అద్దరు ఉండాలన్న అహంకారం, నేను ముఖ్యమంత్రి కొడుకును అని చెప్పి అహంకారం తలకాకెక్తే ప్రజలు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు, రోడ్ల మీద తిరగని పరిస్థితి. నువ్వు సిరిసిల్లా రావాలంటే మాది శివాజీ లాంటి కార్యకర్తలను అరెస్ట్ చేయండి, వచ్చే దమ్ముందా? కేసీఆర్ కుటుంబం సిరిసిల్లకి రావాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కనీసం 1000 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ముందే సరి చేసి పోలీస్ స్టేషన్లు వెళ్తే తప్ప నువ్వు రావు. బందోబస్తు లేకుండా వచ్చే దమ్ము నీకున్నా చెప్పు. నువ్వు తప్పు చేయకుంటే సిరిసిల్లను అభివృద్ధి చేసావుంటే ఇక్కడ పేద ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి నీకు నమ్మకం ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు ధైర్యంగా సిరిసిల్లకు? ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ ధైర్యంగా బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తామన్నా. నీ అయ్యకు దమ్ముంటే గతంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చెప్పని చెప్పి ఇప్పుడు ఎప్పని చెప్పను? నీ కుటుంబం కాక ఇంకొన్ని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పని చెప్పు దమ్ముందా? మీ అయ్యకి దమ్ముందేమో? మీ పార్టీ అధ్యక్షుని మీ కుటుంబం కాక ఇంకోళ్ళు పెట్టే దమ్ముందా చెప్పని చెప్పు. ఇలా బీసీ ముఖ్యమంత్రి చేస్తాంటే ఓర్చలేరన్న, బీసీ ముఖ్యమంత్రి చేస్తాంటే వాళ్ళు ఓడలేని పరిస్థితి. కొడుకంటాడు కులం కాదు గుణం కావాలంటే, అంటే బీసీలకు గుణం లేదు అని చెప్పి అలా కేటీఆర్ ఇలా బీసీలను మోసం చేస్తున్న విషయాన్ని సిరిసిల్లలో బీసీ సమాజం ఆలోచించాలి. బీసీలకు కులం లే కులం గుణం లేదని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి కొడుకు ఎంత అహంకారంతో ఇలా మాట్లాడుతున్నా ఒక్కసారి ఉంచండి, ఎందుకుంటున్నాను గుణం? ఇలా బీసీలు అంటే కేవలం బీసీలు కాదన్న, అగ్రవర్ణాల్లో పేదలు కూడా బీసీలే సాగాలందరూ కూడా పేద కుటుంబం. బీసీలు అంటే పేద కులం, పేదలందరూ ఒక్కటి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక బీసీ కుంభ ముఖ్యమంత్రి అయితే ఇలా అగ్రవర్ణాల్లో పేద కూడా ముఖ్యమంత్రి అయినట్టే, ఎస్సీ ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలు కూడా ముఖ్యమంత్రి అయినట్టే పేదల్లో రాజ్యం రావాలి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఈ నెల 30వ తారీఖు నాడు
അക്കന് വട്ടിയ വിട്ടത് അക്ക പേര് എത്ര കേട്ടാൽ ഗജ 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 വണത്തോടും മധ്യലോ വൈ മധ്യവച്ചി ఒక్క రాణి రుద్రమ్మ గారు ఒక్క బీఆర్ఎస్ ఏర్తే మొత్తం తెలంగాణ మొత్తం ఆడుకొచ్చారట. మా అక్క చెప్పిందట, నీ దరిద్రం ఒకరికి నీ దరిద్ర పార్టీకి నిన్ను పోయి మేము ఈ పాట ఏర్తాం, నీ పార్టీ మోసం చేస్తేనే గిరికెత్తేమి, ఇలా పేదోళ్ళు రక్తం చిందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే నీ కుటుంబం రాజ్యం వెళ్తుంది, నేను ట్యాంక్ బండ్ దగ్గర యుద్ధం చేసినా, ఇందిరా పార్క్ దగ్గర యుద్ధం చేసినా, బషీర్బాగ్ లో యుద్ధం చేసినా, అంబర్పేట్ లో యుద్ధం చేసినా, పుల్పా పబ్లిక్ మన మన పంజగుట్టలో యుద్ధం చేసినా, నేను జై తెలంగాణ కొట్లాడితే ఇవాళ నీ కొడుకొచ్చి నీ పిట్టొచ్చి నీ అల్లుడొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఏర్తా, నేను కాషాయ పార్టీలో ఏర్తా, మోడీ పార్టీలో ఏర్తావు, చేర్తా భారతీయ జనతా పార్టీలో ఏర్తా, నేను గద్దెదించడం గ్యారెంటీ అని చెప్పి ఇవాళ మీ అందరినీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎట్టి పసులో కేసీ కేసీఆర్ కొడుకును డీ కొట్టాలంటే డీ అంటే డీ ఉండాలి, కేసీఆర్ కొడుకు అహంకారాన్ని గద్దె మొత్తం వంగబెట్టి గుంజాలని చెప్పి ఈరోజు అక్కను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈయన నిలబెట్టాం కాబట్టి సోదర కార్యకర్తలందరూ కూడా దయచేసి కష్టపడి పనిచేయండి. ఇక్కడ లేదు, ఇక్కడ సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది అన్న గ్యారెంటీ రాసిపెట్టుకోండి. ఎంపీ ఎలక్షన్ గిట్టే అన్నారు, ఎంపీ ఎలక్షన్ గిట్టే అన్నారు, ప్రజలు ఎక్కడ ఓటేసి గుద్దాలో గక్కడ ఉంటే గుండవని చేసి పెరుకోకూడదు. పోయినా లేదా 5 రోజుల ఫరకే ఇక్కడ మనకి ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ తక్కువన్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ లేరు, ఎంపీటీసీ తక్కువన్నారు, సర్పంచ్ లేరు, మొత్తం తెలంగాణ మొత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తే కేవలం 5,000 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి మనకే వచ్చిన ఓట్లని. అప్పుడు గిట్టే సైలెంట్ ఓటింగ్, ఇప్పుడు రాంగ్ చూస్తున్న రెస్పాన్స్, అందరు చేతులుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, నవ్వుకుంటే స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఇక్కడ సిరిసిల్ల ప్రజల ముఖవలికలు చూస్తుంటే, సిరిసిల్ల ప్రజలలో కూడా జోష్ చూస్తుంటే, నా కార్యకర్తలు కూడా జోష్ ధైర్యం చూస్తుంటే, సిరిసిల్ల ఎట్టి పసులో మా రాణి రుద్రమక్క భారీ మెజార్తో ఎట్టి పసులో సిరిసిల్ల ఎమ్మెల్యే కాబోతుంది. మీ అందరి ఆశీర్వాదం మా అక్కకి ఇవ్వాల్సిందిగా కార్యకర్తలందరూ కూడా మీ పనులన్నీ పక్క పెట్టి 30 తారీఖు వరకు పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై తెలంగాణ.